తర్వాత ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో కూడా ఇది ఒక ఐటెం కింద హైదరాబాద్ బిర్యానీ అని నమ్ముతారు అటువంటి విశిష్టత కలిగిన హైదరాబాద్ బిర్యానీని చాలామంది హైదరాబాద్లో ఉండేవాళ్ళే కాదు హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హోటల్కి వెళ్తానే మాకు హైదరాబాద్ బిర్యానీ కావాలంటారు బిర్యానీలో శాకాహార బిర్యానీ ఉంది మాంసాహార బిర్యానీ ఉంది మాంసాహార బిర్యానీలో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఈ ఫిష్ బిర్యానీ చాలా తక్కువ అందుబాటులో ఉంటుంది అయినా కూడా ఫిష్ బిర్యానీ ఉంది ప్రాన్స్ బిర్యానీ కూడా చేస్తారు వీటన్నిటిల్లో కూడా బిర్యానీలో రెండు రకాలు ఉన్నాయి మామూలు బిర్యానీ బిర్యానీ అంటే ఆయిల్ వేసేసి చేసేస్తారు అలా కాకుండా దమ్ బిర్యానీ అని ఉంటుంది ఈ దమ్ బిర్యానీ యొక్క విశిష్టత ఏంటంటే నూనె వినియోగం చాలా తక్కువ ఉంటుంది అక్కడ ఆ మాంసాహారము ఉడుకుతుంది నూనెలో వేగటం కాదు ఈ సాధారణ బిర్యానీలో నూనె ఎక్కువగా ఉండి అది దానివల్ల నూనె ప్రభావం ఉంటుంది దమ్ బిర్యానీ తిన్నా కూడా నూనె అనేది ఉండదు కనుక వేసవికాలంలో నూనె వస్తువులు లేదా నేతితో చేసిన వస్తువులు ఎక్కువగా వాడితే దాహము దప్పికి ఎక్కువ అవుతుంది ముఖ్యంగా బయట ఎండకు తిరిగేవాళ్ళు బైకుల మీద ప్రయాణం చేసేవాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఇటువంటి వాళ్ళకి దప్పికెక్కువ అవటం అవకాశం ఉంది ఇన్ని రకాల మాంసాహార బిర్యానీలు ఉన్నప్పుడు ఏది తింటే మంచిది ఆరోగ్యానికి అన్నిట్లో కల్లా ఫస్ట్ నంబర్ వన్ ఫిష్ బిర్యానీ ఫిష్ బిర్యానీ శ్రేష్టము శ్రేయస్కరం ఎందుకంటే దాంట్లో కొవ్వు అనేది ఉండదు అసలు చేపలో కొవ్వే ఉండదు చేపలో ఉండేదంతా మాంసకృతులు ప్రోటీన్ ఉంటుంది తర్వాత దాంట్లో త్రీ ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి ఈ త్రీ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాల నుంచి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి మెదడు కణజాలాన్ని ప్రేరేపించి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచటం మెదడు బాగా పనిచేసేటట్లు చేస్తుంది ఈ త్రీ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పురుషాంగం కింద ఉండే వృషణాలు ఆ గోళీకాయల నుంచి మగ హార్మోన్లు టెస్టోస్టిరోను అధికంగా ఉత్పత్తి చేయటానికి దోహదపడుతుంది కనుక మనం తినాలంటే చికెన్ మటన్ కంటే కూడా ఫిష్ బిర్యానీకి మొదట ప్రాధాన్యత తర్వాత రెండవ స్థానంలో చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీలో పైన స్కిన్ తోలు ఉండకూడదు తోలు అంటే తోలు నిండా కొవ్వు ఉంటుంది ఆ కొవ్వు ఉంటే మన శరీరంలో రక్తంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కనుక తోలు లేని చికెనే తినాలి స్కిన్లెస్ చికెన్ తినాలి ఈ చికెన్ బిర్యానీలో కూడా దమ్ బిర్యానీ తినాలి చికెన్ రోస్ట్ చేసిన చికెన్ ఫ్రై చేసిన దాంట్లో ఎక్కువగా నూనె ఉంటుంది ఆ నూనె ప్రభావం లేకుండా దమ్ బిర్యానీ తినచ్చు ఇక మటన్ మటన్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది సన్నగా ఉండి గాలేస్తే పడిపోయేటట్టుండి మేము బరువు పెరగాలి బరువు పెరగాలి అని కోరుకునేవాళ్ళు లేదా మా పిల్లలు చాలా వీక్గా ఉన్నాడండి అమ్మాయి అబ్బాయి బరువు పెరగట్లేదు అనుకునేవాళ్ళు బరువు పెరగాలనుకునేవాళ్ళు అటువంటి వాళ్ళు మటన్ బిర్యానీ తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మటన్లో ఉండే కొవ్వు శాతం అధికంగా ఉండటం వల్ల బరువు పెరుగుతారు బరువు పెరగటమే కాదు కండ కొంచెం కొవ్వు కూడా శరీరంలో చేరు ముఖ్యంగా మటన్లో ఉండే మెదడు బ్రెయిన్ అలాగే లివర్ కాలేయం ఈ గొర్రెలో కానీ మేకలో ఉండే మెదడు కానీ కాలేయం కానీ తింటే చాలా ఎక్కువ కొవ్వు ఉంటుంది దానివల్ల రక్తములో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఈ విధంగా మనము ఈ బిర్యానీలో మొదటి ప్రాధాన్యత చేప రెండు చికెను మూడు మటన్ ఇవి కాకుండా శాకాహారులు వెజిటబుల్ బిర్యానీ అని ఉంటారు ఈ వెజిటబుల్ బిర్యానీలో కూడా చాలా నూనె ఎక్కువ వాడతారు శాకాహారులు వెజిటబుల్ బిర్యానీ కంటే కూడా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో కూరగాయల ముక్కలన్నీ మిశ్రమము చాలా నూనె పరిమాణం తక్కువగా ఉంటుంది కనుక బిర్యానీ కంటే కూడా ఫ్రైడ్ రైస్ చాలా ఆరోగ్యకరం ఫ్రైడ్ రైస్లో ఉండే క్యారెట్లు తర్వాత చిక్కుళ్ళు అనేక రకాలైన కూరగాయలు దాంట్లో కలుపుతారు కూరగాయల్లో పోషక విలువలు ఉంటాయి కనుక ముఖ్యంగా వేసవి కాలంలో నూనె అధికంగా ఉండే బిర్యానీ కంటే ఫ్రైడ్ రైస్ తింటాం శ్రేయస్కరం ఇక బిర్యానీతో కుర్మా పెడతారు ఫ్రైడ్ రైస్తో కాంబినేషన్ ఫ్రైడ్ రైస్తో పాటు ఉల్లిపాయలు మజ్జిగతో చేసిన మజ్జిగ పచ్చడి ఆ ఆనియన్ చట్నీ ఉండటం వల్ల అది కూడా ఆరోగ్యకరం మరి మాంసాహార బిర్యానీ తినేవాళ్ళకి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందంటే ఎగ్ బిర్యానీ ఉంటుంది కేవలం కోడిగుడ్లు వేసి బిర్యానీ లేదు చికెన్ బిర్యానీలో ఒక కోడిగుడ్డు పెడతారు అలా కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోడిగుడ్డు కొన్ని కూరగాయల ముక్కలు ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో నూనె వినియోగం చాలా తక్కువ కనుక ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా తినచ్చు ఫ్రైడ్ రైస్ వినియోగించేటప్పుడు ఈ దుకాణదారులు రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రోడ్డు పక్కన ఉండేవాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అని ఆ ఫ్రైడ్ రైస్లో వేస్తారు ఆ టేస్టింగ్ సాల్టు రసాయన పదార్థం ఏంటంటే అజినమోటో అనే ఉప్పు ఈ అజనమోటో అనే ఉప్పు మన శరీరానికి హాని కలిగిస్తుంది కనుక మనం ఇంట్లో కానీ రెస్టారెంట్లో కానీ మనం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కానీ నూడుల్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కానీ అయ్యా మాకు టేస్టింగ్ సాల్ట్ లేకుండా తయారు చేయండి అని చెప్పండి టేస్టింగ్ సాల్ట్ అజీనోమోటో ఉప్పు వల్ల అనేకమైన అనర్థాలలో మనిషి బరువు పెరిగిపోవటం కొంతమందికి నపంసత్వత్వానికి కూడా దారితీసే అవకాశం ఉంది అజినమోటో ఉప్పు అందుచేత మనం ఇంట్లో వినియోగం వద్దు రెస్టారెంట్లో మీరు తప్పనిసరి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పండి మాకు టేస్టింగ్ సాల్ట్ లేకుండా తయారు చేసుకురండి అంటే వాళ్ళు చెప్తారు ఈ టేస్టింగ్ సాల్ట్ లేకపోతే ఏం ఉప్పు అసలు మీకు ఇది లేకపోతే ఏముంటుందండి అసలు కీలకమేది కదా మీకు రుచినిచ్చేది కానీ రుచి కంటే కూడా ఆరోగ్యం ముఖ్యం రుచి కాదు ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యాన్ని చెడగొట్టే టేస్టింగ్ సాల్ట్ వేసి తినే కంటే ఆరోగ్యాన్ని మనం టేస్టింగ్ సాల్ట్ బదులు సాధారణ సాల్ట్ వేసుకుందాం ఆ విధంగా వేసవిలో బిర్యానీలు ఫ్రైడ్ ఐటమ్స్ రోస్ట్ ఐటమ్స్ ఎక్కువగా తినటం వల్ల దప్పిక దాహం ఎక్కువ అవుతుంది ఎండకు తిరిగేవాళ్ళు వడదెబ్బను బారిన పడే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరి పరిస్థితి తప్పనిచ్చి ఎక్కువగా శాకాహారము ద్రవ పదార్థం ఎక్కువ తీసుకోవటం మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఆకుకూరలు కాయగూరలు పండ్లు సీజనల్ ఫ్రూట్స్ వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ వేసవి సీజన్లో తాటి ముంజలు అందుబాటులోకి వస్తాయి తాటి ముంజలు లేత ముంజలు తింటే వడదెబ్బ కూడా తగలదు ఇవి నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి లోపల నీళ్ళు ఉన్నాయంటే అది లేత ముంజ లేత ముంజలు తినండి ముంజ పైన గోధుమ రంగులో దాని మీద తొక్కు ఉంటుంది ఆ గోధుమ రంగులో ఉండే తొక్క తీయకూడదు కొంతమంది ముంజ తెల్లగా ఉండే ముంజ మాత్రమే తింటారు తొక్క పొలాన్ని తింటే జీర్ణం బాగా అవుతుంది ఆ తొక్కలో పీచు పదార్థం ఉంది జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది మలబద్ధకం లేకుండా చేస్తుంది కనుక మనం తినవలసి వస్తే దమ్ బిర్యానీ తిందాం చికెన్ బిర్యానీ కానీ చేప బిర్యానీ కానీ తిన్నాం ఆ విధంగా ఆరోగ్యంగా ఉండొచ్చు తర్వాత బిర్యానీతో పాటు మిరపకాయలతో చేసే మిశ్రమంతో కూడిన సూప్ ఉంటుంది దాని బదులుగా పెరుగు చట్నీ ఉల్లిపాయలు పెరుగుతో మజ్జిగతో చేసిన పెరుగు చట్నీ చాలా ఆరోగ్యకరం కనుక ఏ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ వీటన్నిటితో కూడా పెరుగు చట్నీ తినటం చాలా శ్రేయస్కరం బిర్యానీ తినేసిన తర్వాత పెరుగన్నం తింటే బిర్యానీ వల్ల ఏదైనా కడుపులో మంట గ్యాస్ వస్తుంది గ్యాస్ స్టవ్లు పెరిగే గుణం ఉన్నా పెరుగు తినటం వల్ల పెరుగన్నం తినటం వల్ల ఈ ఘాటైన పదార్థాలు మ మసాలాల యొక్క తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది కనుక మాంసాహారం తిన్న తర్వాత విధిగా పెరుగన్నం తినటం అనేది ఒక మంచి అలవాటు